నన్ను మాట్లాడింది స్వామి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పెందుర్తి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి ప్యాలెస్ పెళ్లి, ప్యాలెస్ పెళ్లి ఉచ్చబోసే రోజులు తొందరలో రాబోతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ మన ఉత్తరాంధ్ర. జగన్ ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలతో ఒక ఆట ఆడాడు, రెండే రెండు నెలలు ఓపిక పట్టండి, మనం అదే జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా ఉన్న ప్రాంతం విశాఖపట్నం. బాబు గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు. బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం అవుతే, జగన్ హయాంలో ఈ విశాఖపట్నం విషాదపట్నంగా మారిపోయింది. బాబు గారి హయాంలో విశాఖపట్నానికి రోజుకు ఒక కంపెనీ, ఐటీ పరిశ్రమలు, అదాని డేటా సెంటర్, కాండియంట్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి AMTZ తీసుకొస్తే, జగన్ హయాంలో భూ కబ్జాలు, కిడ్నాప్లు, దోపిడులు, చెరువులు ఆక్రమించుకుంటాం. ఈరోజు మనందరం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొన్న ఒక మీటింగ్లో వైకాపా కార్యకర్తల నాయకులు షర్టు మడత పెట్టుకోవాలని పిలిపించాడు. అరే ఆగబ్బా, నిన్న నేను జగన్ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పా. దానికి వైకాపా కార్యకర్తలు కొంచెం బాధ కలిగిందంట. అరగంట అంబటికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అది కుర్చీ కాదు, సింహాసనం అన్నాడు. అవునండి, అది సింహాసనమే. నేను చెప్పింది ఆ సింహాసనమైన కూర్చున్న శునకంని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పిన. అరగంట అమ్మతి గారు చెప్పింది కరెక్ట్ కదా అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. అమ్మా, ఎన్నికల ముందల నవరత్నాలని ఊదర కొట్టాడు జగన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నవ మోసాలు చేశాడు. ఆనాడు ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఇప్పుడు ఏకంగా ఊరూరు కాదు కదా, వీధి వీధి మద్యం పారిస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు పెడుతుంది, భూమ్ భూమ్ దుకాణాలు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు, వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి ఇన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు మీరు అమ్మకాలు చేయాలంటారు. అది తట్టుకోలేక అక్కడ పనిచేసే సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితికి ఈరోజు వచ్చారు. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఓడిస్తా అన్నారు. అది ఇవ్వలేదు. 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ప్రతి నెల పెన్షన్ ఇస్తా అన్నాడు. అది కూడా ఇవ్వలేదు. అందుకే మీ కష్టాలు చూసి బాబు గారు సూపర్ సిక్స్ ప్రకటించారు. అది ప్రకటించిన దగ్గర నుంచి ఈ జగన్కి జ్వరం పట్టుకుంది. ఏమనంటే ఆ బాబు సూపర్ సిక్స్ ప్రకటన ఒక కిచిడి అని చెప్పి ఈరోజు అంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ప్రజల పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ సిక్స్. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు చూసి చెరిపేదానికి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ సిక్స్. నీ సైకో పరిపాలని తరిమి తరిమి కొట్టేదానికి ఆ బాబు సూపర్ సిక్స్ ఈరోజు మేము తీసుకొచ్చాం. ఆ బాబు సూపర్ సిక్స్ అంటే ఆంధ్ర భోజనం, రాయలసీమ రాగి సంఘటన లాంటిది. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు ఎగతాళి చేస్తున్నాడు ఈ సైకో జగన్. ఈ జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రెడీ చేశాడండి. పాపం వాళ్ళు పోటీ చేసేదానికి కూడా అభ్యర్థులు దొరకట్లా. మనం చూస్తున్నాం ఎంపీలుగా పక్క జిల్లాలను తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేసి ఎంపీలుగా నియమిస్తున్నారు. విశాఖపట్నం ఎంపీగా పక్క జిల్లా నుంచి ఒక తల్లిని తీసుకొచ్చాడు. ఒంగోలు ఎంపీగా చిత్తూరులో చోలో
పువ్వులు పెట్టే చివరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ చేస్తాడు. ఏకంగా నరసరావుపేట ఎంపీకి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ ని నెల్లూరు ప్రజలు చీపో అంటే తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడు. అదేవిధంగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఒక క్రికెటర్ని తీసుకొచ్చాను, బాగా తిప్పారు పాపం ఆయన్ని. దాని తర్వాత నాకెంత డబ్బులు ఇస్తామని అడిగాడు జగన్. ఆ దెబ్బకి ఆయన పారిపోయాడు. ఇంకా కర్నూలు ఎంపీగా సొంత మంత్రిని నిలబడమంటే నాకు వద్దురా బాబు అని ఆయన కూడా బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి. ఇంకా తిరుపతి ఎంపీగా వాళ్ళ సొంత ఎమ్మెల్యే ఆదిమూలం గారు నిలబడమంటే ఆయన కూడా నాకు వద్దు, ఈ ప్రభుత్వంలో నేను ఎంపీగా నిలబడితే నాకు డిపాజిట్ కూడా రాదని బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి. ఇంకా 175 నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో అభ్యర్థులు లేక ఈరోజు జగన్ ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు. ఎన్నికల ముందల జగన్ బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఏకంగా దళితుల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డని నేను అని ఆనాడు చెప్పాడు. అధికారులకు వచ్చిన తర్వాత బీసీ సోదరుల వెన్నముక్క విరగొట్టాడు. ఏకంగా దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు ఈ జగన్. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాదు కదా, ఈరోజు సామాజిక అన్యాయం జరుగుతుంది. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పే పరిస్థితి. దాదాపు 62 మంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశారు, 16 మంది ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో ఎక్కువ శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు, సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క గాని ఒక్క నాయకుడిని ఒక్క ఎమ్మెల్యేని ఎంపీని ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు, బర్త్రఫ్ చేయలేదు. అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే. వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పింది నేను మీకు తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది. వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి గారు వాళ్ళ బీసీసీఎల్ అధ్యక్షుడు, ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో బీసీలకి న్యాయం చేసే ఆలోచన లేనే లేదని. అంతెందుకు, వాళ్ళ పార్టీకి చెందిన పద్మశాల ఎంపీ కర్నూలులో ఉన్నారు సంజీవ్ కుమార్ గారు. ఆయన ఏకంగా వైకాపా ప్రభుత్వంలో బీసీ సోదరులు అంటే చిన్న చూపు చెప్పే పరిస్థితి. ఇంకా ఎమ్మెల్యే పార్థసారథి గారు, సీనియర్ ఎమ్మెల్యే గారు, ప్రజలు అనేక సార్లు గెలిపిస్తే కనీసం ఆయనకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇంకా వాళ్ళ ఎస్సీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి నేను మీకు తెలియజేస్తా. వాళ్ళ ఎమ్మెల్యే ఎలేజ గారు జగన్ ప్రభుత్వంలో దళితులు కనీసం గౌరవం లేదని చెప్పారు. ఏకంగా వాళ్ళ ఎమ్మెల్యే ఆర్థర్ గారు దళిత ఎమ్మెల్యేని ఒక స్టిక్కర్ గా వాడుకుని మమ్మల్ని వదిలేస్తున్నారని చెప్పే పరిస్థితి. ఏనాడైనా మనం తిన్నామా? అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేశారు. ఏనాడు బీసీలు ఎస్సీ ఎస్టీ సోదరుల పైన ఇంత చిన్న చూపు జరగలేదు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ సోదరులకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది. దానివల్ల 16,500 మంది మన బీసీ సోదరులు ఈరోజు రాజకీయంగా పదవులు కోల్పోయారు. అంతేకాదు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ప్రభుత్వం. అంతెందుకమ్మా, కరెక్ట్గా 6 నెలల క్రితం అనుకుంటాం, అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని వెళ్ళి పోలీస్ స్టేషన్లకి ఊరు పెద్దలకి కంప్లైంట్ చేశారు. అది తెలుసుకున్న వైకాపా నాయకుల పిల్లలు వచ్చి అమర్నాథ్ గౌడ్ని చితక బాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కి కాలు చేతులు కట్టేసి బతకుండగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు తల్లి. ఎంత అన్యాయమో మన అందరూ ఆలోచించాలి. వైకాపా నాయకుడు పిల్లలు జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఊరేగింపుతో ఊరిలోకి తీసుకెళ్తారు. ఈరోజు ఆ చెల్లమ్మని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. మాటల్లో కాదు జగన్, చేతల్లో చూపించాలని ఈ సభాముఖంగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా ఎస్సీ సోదరులు కూడా వదిలిపెట్టలేదు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఆనాడు కోవిడ్ వస్తే మాస్క్ అని అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడు చేసి చంపేశారు. ఇసుక దోపిడీ పైన వరప్రసాద్ గారు పోరాడితే ఏకంగా ఆయన్ని పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టించింది ప్రభుత్వం.
ఈస్ట్ గోదావరిలో అనంతబాబు ఎమ్మెల్సీ అతని సొంత దళిత డ్రైవర్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి చవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు ఇదే జగన్, ఇదే ముఖ్యమంత్రి జగన్ ఆ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుంటాడు, అదే అనంతబాబుని రివ్యూ మీటింగ్లో కూర్చోబెట్టుకుంటాడు. ఇదేనా నువ్వు మా దళితులకు ఇచ్చే గౌరవని ఈ సభాముఖంగా జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. తల్లి, మీ లొకేషన్ చూస్తే జగన్కి భయం. అందుకే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలంటే నా పైన జియో వన్ తీసుకొచ్చాడు. నేను మాట్లాడే మైక్ లాక్కున్నారు, నేను ఉంచిన స్టూల్ లాక్కున్నారు. బండి ఎక్కి మాట్లాడాలని ప్రయత్నిస్తే ఏకంగా బండి కూడా సీజ్ చేశారు. ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఏకంగా నా ఎర్ర బుక్ పైన కూడా కేసులు పెడుతున్నారు. తల్లి, పాపం ఈ బుక్ ఏం పాపం చేసిందో. నన్ను అరెస్ట్ చేసేదానికి ఊరూరు లోకేష్ వెళ్తున్నాడు, ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. లోకేష్ని మేము అరెస్ట్ చేస్తాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నేను జగన్ చెప్తున్నా, మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం గుంట పూడ్చే పరిస్థితుల్లో ఈ రోజు లేవు. ఆనాడు నేను టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, జోహో లాంటి సంస్థలు తీసుకొస్తే నువ్వు ఈరోజు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నావు. నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసిన వ్యక్తి, నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చితకబాదారు పోలీసులు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. తల్లి, ఆయనకి 2 బటన్లు ఉన్నాయి. మీ కంపెనీ ఒక బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్, ఇలాంటిది ఈ రంగు ఎర్ర బటన్. తల్లి, బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి. తల్లి, రేపో మాపో వాలంటీర్ వాసి వస్తాడు తల్లి, గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు, ఊదదు తల్లి. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు మన సైకో ముఖ్యమంత్రి జగన్. తల్లి, అమ్మా వాలంటీర్ వాసి ఇప్పుడు ఇంటికి వస్తున్నారు, వాళ్ళు పదే పదే ఒక మాట అంటున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు తిప్పి ఒకటే చెప్పండి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. అన్న, ఎన్టీఆర్ తర్వాత బాబు గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆనాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు. మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, విదేశీ విద్య, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, పండగ కానుక, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి జగన్, అన్న క్యాంటీన్ కట్, పండగ రావాల్సిన కానుకలు కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, నిరుద్యోగ భృతి కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీరు పడుతున్న కష్టాలు చూశాం, అందుకే ఇప్పుడు బాబర్ సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. అటు పక్కన పవన్ అన్న, చంద్రబాబు నాయుడు గారు కలిసి రూపొందించిన మేనిఫెస్టో ఇది. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం, 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ భర్తీ చేస్తాం. ఉద్యోగాలు వచ్చిన కొంచెం సమయం పడితే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మేము అందజేయబోతున్నాం. 2వ హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి
విద్యార్థి తల్లిదండ్రులకి 15,000 రూపాయలు మేము ఇస్తాం, సంవత్సరానికి 15,000 రూపాయలు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థికంగా ఆదుకునేదానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 చేతులెత్తి చూపించండి, వెనకాల ఉన్న వాళ్ళు చేతులెత్తండి, దయచేసి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మేము ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటది, ఏంటది, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఉత్తరాంధ్రకి 3 కుటుంబాలు తయారు చేశాడు తల్లి. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా పీడిస్తున్న బోత్స కుటుంబం, 2వది విజయసాయిరెడ్డి కుటుంబం, 3వది వైవి సుబ్బారెడ్డి కుటుంబం. వీళ్ళు 3 గజ దొంగల్లాగా ఎక్కడ భూములు దొరికినా, గన్నులు దొరికినా, ఇసుక దొరికినా పెద్ద ఎత్తున దోచేస్తున్నారు. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖ ఉక్కు సాధించారు. ఇప్పుడు అదే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలు నేను హామీ ఇస్తున్నాను, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తాం, ఒక్క ఉద్యోగం పోకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం జిల్లాకి పాదయాత్రలో జగన్ దాదాపు 50 హామీలు ఇచ్చారు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, చేయలేదు. 8 ఎకరాలకి నీరు అందిస్తానన్నాడు, అందించాడా? విశాఖకి పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. మన కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితి. ఇంకా రాజధాని చేస్తానని ఆనాడు హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా పెద్ద ఎత్తున భూములు కూడా కబ్జా చేస్తున్నారు. మనం చూసాం దస్పల్లా భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ భూములు, ఫ్రీడమ్ ఫైటర్స్ భూములను, చెరువులు, లూలు భూములు టీడీఆర్ పేర్లతో పెద్ద ఎత్తున కుంభకోణం. ఋషి వస్తున్నా, అరే అరే నా స్పీచ్ చూసా ముందలే నువ్వేనా, నేను బస్సు కూర్చొని రాసుకుంది నువ్వు చెప్పేస్తున్నావు బా, ఏమో స్పీడ్లు ఉన్నారు. ఆ పసుపు జెండా చూస్తేనే మన స్పీడ్ వేరు, అంతే కదా. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలతో జగన్ ఒక ప్యాలెస్ కట్టుకునే పరిస్థితి. ఇంకా ఏటు విజయసాయిరెడ్డి ఉన్నాడు, విశాఖపట్నాన్ని ఏకంగా నాశనం చేశాడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి, ఆయన తన్నయుడు విక్రాంత్ రెడ్డి కలిసి విశాఖ మన్యంలో ఏకంగా బాక్సైట్ లాటరైట్ పెద్ద ఎత్తున దోచేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకా జీవీఎంసీ నుంచి ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం దోచేస్తుంది. విపరీతంగా పనులు పెంచారు, ఒక్క రోడ్డు కానీ ఒక్క రోడ్డు ఈరోజు వేసే పరిస్థితి లేదు. ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో 1500 PhD పోస్టులు కూడా ఈ ప్రభుత్వం అమ్మేసే పరిస్థితి. ఇంకా 200 కోట్ల రూపాయలు యూజీసీ గ్రాంట్లు కూడా ఈ ప్రభుత్వం కొట్టేసింది. ఇంకా ఆనాడు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు సొంత కుటుంబం కాదని విశాఖపట్నం ప్రజలే నా కుటుంబ సభ్యులని తుఫాన్ ముందల్ని ఇక్కడ చేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చాలా మందికి తెలియదు హుదూద్ తుఫాన్ వస్తుందని, తెలిసినప్పుడు మా ఇంట్లో సీమంతం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం 10 నిమిషాలు ఆ సీమంతంకి వచ్చి ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరాడు. 7 రోజుల నుండి మీకు అండగా నిలబడ్డారు, పాలు కావాలంటే అందించారు, నీళ్లు కావాలంటే అందించారు, అందరు ఆశ్చర్యపడే విధంగా కరెంటు కూడా మళ్ళీ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు, ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి పర్యటన ఇచ్చారు. పర్యటన తర్వాత మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అడిగారు, ఎక్కడన్నా తుఫాన్ జరిగితే ప్రజల్లో బాధ ఆవేదన కనపడుతుంది, అలాంటిది విశాఖపట్నం ప్రజలు ఎక్కడ చూసినా నవ్వుతా,
చేతులు ఊపుతున్నారు ఏంటి అని అడిగారు. అంటే ఒక పట్టుదలతో ఒక ప్రేమతో బాబు గారు మీకు సేవ చేశారు. మొన్న ఎన్నికలు రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున ఓడిపోయినా విశాఖపట్నానికి వచ్చేగల మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, అది మేము గుర్తుపెట్టుకుంటామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి నేను తెలియజేస్తున్నా. ఇంకా పెందుర్తికి వచ్చేగల బండారు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు, చాలా సీనియర్ నాయకుడు, మంత్రిగా చేసిన వ్యక్తి, నియోజకవర్గానికి నిధులు ఎట్లా రాబట్టాలో నాకన్నా ఆయన దాంట్లో పిహెచ్డి చేసిన వ్యక్తి, బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గానికి రాని నిధులు పెందుర్తి నియోజకవర్గానికి వచ్చింది 5 సంవత్సరాలు. అమ్మా ఇప్పుడు పులివెందలకు కూడా జగన్ అంత నిధులు ఇవ్వలేకపోతున్నాడు. అలాంటిది పెందుర్తికి నిధులు వచ్చినాయి, దాదాపు 4,800 కోట్ల రూపాయలు ఆనాడు ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం బండారు సత్యనారాయణ మూర్తి గారు తీసుకొచ్చారు. పెట్రోలియం యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేటాయించింది. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు 6 లేన్లు నేషనల్ హైవే ఏర్పాటు చేశాం. మనకు అవసరమైన పేస్ మేకర్స్, సిటీ స్కాన్ తయారు చేసిన పరిశ్రమల్ని ఏకంగా మెట్టెక్ జోన్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఆనాడు ప్రత్యేకంగా 450 కోట్ల రూపాయలు కేటాయించి భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం. ఏకంగా 6,200 టిట్కో ఇళ్లు కట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి తల్లి. చూడండి 5 సంవత్సరాలైనా ఎలా ఉన్నాయి ఆ ఇల్లు, చెక్కు చెదరల. ఇటుక వాడలేదు తల్లి, డైరెక్ట్ గా సిమెంట్ పోసారు చంద్రబాబు నాయుడు గారు. షేర్ వాల్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ హైదరాబాద్ లో 60-70 అంతస్తులు కట్టే కంపెనీలు వాడతారు. అలాంటి టెక్నాలజీ వాడి 6,200 ఇళ్లు కడితే కనీసం పూర్తి చేసి రంగులేసి మీకు ఇచ్చేదానికి మనసు రాలేదు ఈ ప్రభుత్వం. ఆ తిట్టుకో లబ్ధిదారులకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందాం. ఇంకా గ్రామాలు కూడా వదిలిపెట్టలేదు ఈయన, 3,450 ఇళ్లు కేటాయించాం. హుద్దు కింద 450 ఇళ్లు ఇచ్చాం. 6,000 లబ్ధిదారులకి పట్టాలు కల్పించాం. ఇంకా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. అన్నగారు ఆల్రెడీ ఒక పుస్తకం కూడా వేశారు, 3 పుస్తకాలు ఇది నాకు ఇచ్చింది, ఒకటి ఇంకా రెండు దగ్గర ఉన్నాయి, 3 పుస్తకాలు వేశారు. కానీ వస్తున్నా బాగండి అయ్యా, 2 నిమిషాలు ఓపిక పడి స్వామి, డైరెక్ట్గా రెడ్ బుక్ వచ్చామంటావా, వస్తున్నా. ఇక్కడ ఇన్ని మంచి పనులు చేసినా పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది గెలిపించుకున్నాం. ఇక్కడ ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడు, మీ శాసనసభ్యుడు అదీప్ రాజు గారు. ఆయనకి ఎక్కడ భూమి దొరికితే పడిపోతాడు. పెద్దలు అన్నట్టు పొద్దున చెరువు ఉంటుంది, రాత్రికి అది పట్ట అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. సెంటు స్థలాల పేరుతో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. కొందలు దొరికితే కూడా వదిలిపెట్టాడు. పెద్దలు అన్నట్టు ఇంకొక 2 నెలలు టైం ఉంది కదా, ఇదిగో ఈ కొండ ఆ కొండ కూడా కొట్టేస్తాడు. ఇక్కడ ఉన్న బిల్డప్ బాబాయ్ ఏదో పేదవాడిలాగా మళ్ళీ పేద అడుపులు, ఏదో నాకు తెలియనట్టు అమాయకంగా చూస్తాడు. దయచేసి ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ బండారు గారు మెగా ప్రాజెక్టులు తీసుకొస్తే మీ బిల్డప్ బాబాయ్ ట్రాన్స్ఫార్మర్కి రిబ్బన్ కట్టింగ్ కొడతాడు, అదేంటో నాకు అర్థం. అంత సమయం ఎట్లొచ్చింది రబ్బా, నేను మంత్రిగా ఉన్నప్పుడు 1,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, కొబ్బరికాయ కొట్టమంటారు బాబు ఇట్లా కొట్టుకుంటా పోతే టైం లేదు కదా అనేవాడు. కానీ బిల్డప్ బాబాయ్ ట్రాన్స్ఫార్మర్కి రిబ్బన్ కటింగ్ కొడతాడు, నీళ్ళు కొట్టే హ్యాండ్ పంప్ ఉంటుంది కదా దానికి రిబ్బన్ కటింగ్ చేస్తాడు బోర్కి. అంటే చూడండి ఆయన స్థాయి ఎలా ఉందో, అలా ఉంది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. అందుకే ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, క్షమించాలి, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకుంటాను. మొదటిది పంచగ్రామాల సమస్య పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అంతేకాదు తాడి గ్రామానికి నిర్వాసితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నా, మెరుగైన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం.
టిట్కో వెళ్ళినప్పటికీ పూర్తి చేస్తాను నేను. హామీ ఇచ్చా. పెద్దలు కోరినట్టు సభవరం నుంచి షీలా నగర్ వరకు 6 లేన్ రోడ్లు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ప్రారంభం కాని పెట్రోల్ యూనివర్సిటీ, పెట్రోల్ ఎనర్జీ యూనివర్సిటీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా అవసరమైన మేరకు పట్టాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాటి పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఆ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి రా కదిలి రా అని ఒక పిలుపు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేసే శక్తి మనలో ఉంది. అందుకే ఆనాడు కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి అందజేశాం. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతమంది కార్యకర్తల పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. మేము ఎంత చేసినా కార్యకర్తల రుణం మేము తీర్చుకోలేము. 2019 నుంచి 2024 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు, మన్ని అనేక ఇబ్బందులు పెట్టారు, నా పైన కూడా 22 కేసులు పెట్టారు. 7 సార్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. ఈరోజు పోలీస్ స్టేషన్ అంటే అత్తగారి ఇంటికి వెళ్ళినట్టుంది నాకు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు తల్లి, నా పైన SC ST కేసు పెట్టారు తల్లి. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా? అందుకే ఈ ఎర్ర బుక్ తీసుకొచ్చా. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్లో ఉంది. వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకు రాశానంటే రేపు మళ్ళీ వేరే నాయకుడిని పట్టుకొచ్చి పోస్టింగ్ అడుగుతారు. అందుకే పేర్లు పుస్తకంలో రాసుగా, తప్పనిసరిగా రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ జగన్కి బాబు గారు చూస్తే భయం తల్లి, ఆయన కళ్ళలో కూడా బాబు గారే గుర్తొస్తారు. అందుకే అర్ధరాత్రి పోలీసులు పంపించి ఆయన అరెస్ట్ చేశారు తల్లి. ముందల 3000 కోట్ల కుంభకోణం ఉన్నారు, దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం ఉన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నారు. చేయని తప్పుకి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి 53 రోజులు ఆ రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ గారు జడ్జిమెంట్ ఇస్తే నాకు ఒక అన్నలాగా మొదటి ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకే మా ఒక్క మాట చెప్పాడు, ధైర్యంగా ఉండు లోకేష్, ఒక అన్నలాగా నీకు అండగా నిలబడతాను, కలిసికట్టుగా మనం పోరాడదామని. ఆయన ఏకంగా ప్రత్యేక విమానం వేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమాన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలంటే రోడ్డు పైన బార్డర్లు ఆపేశారు, 3 గంటలు ఆపేశారు. ఆనాడు ఆయన నిర్ణయించారు, తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ఈ సైకో జగన్ని తరిమి తరిమి కొట్టాలని. అందుకే ఇక్కడున్న పసుపు సైన్యాన్ని జన సైనికులకు పిలిపిస్తున్నాం, కలిసికట్టుగా పోరాడాలి. మన మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తారు. ఈ పేటీఎం కుక్కలకు పనిపాటు ఉండదు, 5 రూపాయలు కొడితే చాలు పెళ్లిలే చెడగొడతారు. అందుకే అప్రమత్తంగా ఉండాలా, వాళ్ళు చేసే దుష్ప్రచారం మనం నమ్మకూడదు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖంగా జన సైనికుల్ని పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. ఇంకా ఈరోజు ఈ శంకరరావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలు కూడా నేను కోరుతున్నా, క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ అన్నగారు కిట్ ఇస్తారా, మీ అందరికీ ఈ కిట్ అందజేశాం. ఈ కిట్లో ప్రధానంగా
ఈ కిట్లో మీకు 25 చొప్పున క్యాలెండర్లో కట్టకట్టి మీకు ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు, ఇంకో పక్కన ఈరోజు ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇలా 10 మీ ఇంటికి పంపిస్తాం, కావాలంటే ఎక్కువ పంపిస్తాం. మీరు ఇది వచ్చే 5 రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఉంది. ఇది వచ్చే ఎన్నికలకి మన ఇచ్చే హామీలు. ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నామంటే, ఇది చేసిన తర్వాత చూడు తల్లి అక్కడో అదిగో క్యాలెండర్, ఆనాడు 6 హామీలు ఇచ్చాం, ఆ 6 హామీలు మేము నిలబెట్టుకుంటాం, నిలబెట్టుకున్నాము అని చెప్పేదానికి ఇస్తున్నాం. అదేవిధంగా ఇంకొన్ని మీకు కార్డులు కూడా ఇచ్చాం. ఈ కార్డు మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువులకి ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా మన ఇచ్చే 6 హామీలు అక్కడ చెప్పాలి, చర్చ జరగాలి. అదేవిధంగా టీ షాప్ దగ్గర ఆగిన టీ కోసం, పెట్రోల్ కొట్టేదానికి బంక్కి వెళ్ళినా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ కార్డు మీకు ఇస్తున్నాం, ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. అదే ఇంకో పక్కన సైకిల్ కూడా ఇచ్చాం. ఈ వచ్చే 2 నెలలు అందరం సైకిల్ పెట్టుకుని తిరగవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు పెడతాను, నేనే పెడతాను మీకు, క్షమించాలి. ఇంకా అందరికీ టోపీ కూడా ఇచ్చాం. ఈ పసుపు టోపీ వేసుకుని, ఎందుకంటే ఎండాకాలం మొదలైంది, ఈ పసుపు టోపీ వేసుకుని మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా అదేవిధంగా గతంలో మనం బాధుడే బాధుడు చేశాం, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ లాంటి కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమంలో ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు అనేది టెక్నాలజీతో జోడించి చేశాం కనుకనే నాకు తెలుసు. ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది. వాళ్ళందరూ ఒకసారి ఇది ఎత్తి చూపించవలసిందిగా కోరుతున్నా. ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది. ఇది వాళ్ళు చేసిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కోసం ఇస్తాం జరిగింది. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు నన్ను తిట్టుకుంటున్నారు, ఎందుకు అబ్బాయి టెక్నాలజీ పెట్టాడు, ఈ టెలిగ్రామ్ బాటు పెట్టుకుని ఎందుకు తిరగాలి మేమని. కారణం ఒకటే, ఎవరు బాగా చేశారు, ఎవరు ఇంట్లో పడుకున్నారు నాకు తెలియాలి కదా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బాగా చేశారో వాళ్ళని మేము గుర్తిస్తాం. మీరు నా చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు అందించే బాధ్యత, ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. ఈరోజు మీకు ఆ సర్టిఫికేట్ వచ్చిందంటే వేదిక మీద పెద్దలు కారణం కాదు, మీరు చేస్తున్న మంచి పని ఆ బాట్ ద్వారా మేము తెలుసుకున్నాం. అందుకే ఆ సర్టిఫికేట్ నేరుగా మీకు అందిస్తాం జరిగింది. ఇప్పుడు ఈ బాబు సూపర్ సిక్స్ ఏదైతే కార్యక్రమానికి మనం స్వీకారం చుట్టామో, ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. ఇంకో పక్కన పెద్దలు కోరినట్టు కొన్ని ప్రాంతాల్లో ఉడాకి సంబంధించిన భూములు ఉన్నాయి, అది కూడా ఈ వార్డులో ఉడాకి సంబంధించిన భూములు ఉన్నాయి. తరతరాలుగా మీరు ఆ భూముల్లో ఉంటున్నారు, నివసిస్తున్నారు. ఇక్కడనే కాదు, నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా కొండ పోరం పోకవచ్చు, అటవీ భూమి అవ్వచ్చు, ఇరిగేషన్ కెనాల్ పైన ఉన్న భూమి అవ్వచ్చు, ఎండోమెంట్ భూములు అవ్వచ్చు, దశాబ్దాలుగా అంటే 2 దశాబ్దాలు 3 4 దశాబ్దాలుగా ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. ఈ అన్నిటికీ ఒక విధి విధానం తీసుకురావాలి, రెగ్యులరైజ్ చేసి ఆ పట్టాలు అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం హామీస్తున్నా. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా మేము ఇది చేశాం. సింహాచలం భూములు ఆనాడు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేశాం, గౌరవంగా బట్టలు పెట్టి కూడా ఆనాడు ఆ పట్టాలు అందజేశాం. ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చి అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం కోరుకుంటూ, ఇక్కడున్న కార్యకర్తలందరిని అడుగుతున్నా, 5 రోజుల్లో 250 గడపలు తొక్కుతామా మనం? బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్తామా? నా ఆఫర్ని స్వీకరిస్తున్నారా? ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెందుర్తి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్, జై హింద్. ఇప్పుడు అందరు నుంచుని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం